తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో ముఖ్యమంత్రి జగన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు సీఎంకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. శ్రీవారి దర్శనం ముగించుకున్న సీఎం జగన్ తిరుమల నుంచి పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు. దర్శన సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వెంట ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్మారెడ్డిలున్నారు. తిరుమల పర్యటన ముగించుకున్న సీఎం ఈరోజు రేణిగుంట విమానాశ్రయం ద్వారా కర్నూలు వెళ్లనున్నారు. కాగా శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన సోమవారం రాత్రి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. లక్కసాగరంలో హంద్రీనివా ఎత్తిపోతులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. తాగునీరు, సాగునీరు అందించే పథకాలను కూడా సీఎం జగన్ నేడు ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్లో బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సిపిఐ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు.